నమస్కారం సిక్స్ టీవీకి స్వాగతం నేను సాహన ఇక వెదర్ రిపోర్ట్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం లెట్ స్టార్ట్ ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇరవై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదయ్యింది ఇక నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదయ్యింది తర్వాత మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు నమోదయ్యింది ఇక హైదరాబాద్లో ముప్పై రెండు డిగ్రీలు నమోదయ్యింది తర్వాత ఖమ్మంలో చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి డిగ్రీలు నమోదయ్యింది ఇక హన్మకొండ జిల్లాలో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదయ్యింది చివరగా రామగుండం జిల్లాలో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదయ్యింది తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదయ్యింది ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ముప్పై రెండు డిగ్రీలు నమోదయ్యింది వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలున్నాయో చూసేద్దాం వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి ఇక ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలు గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం లెట్ స్టార్ట్ విత్ విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు డిగ్రీలు నమోదయ్యింది తర్వాత విజయవాడ జిల్లాలో ముప్పై నాలుగు డిగ్రీలు నమోదయ్యింది ఇక అనంతపురంలో చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది డిగ్రీలు నమోదయ్యింది తర్వాత తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే ముప్పై ఐదు డిగ్రీలు నమోదైంది ఇక మచిలీపట్నంలో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపురంలో ఇరవై తొమ్మిది డిగ్రీలు నమోదైంది ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో ముప్పై ఐదు డిగ్రీలు నమోదైంది ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ సిక్స్ టీవీ ఇది సామాన్యుడి ఆరోపణ